హక్కు అనేది దేశంలో ప్రతి పౌరుడికి ఉండాలి. మన రాజ్యాంగంలో అధికరణ 19(1)(a)లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది అపరిమితమైనది కాదు, దానికి పరిమితులు పెట్టచ్చు. కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిజంగా మన దేశంలో ఉందా? ఉంటే నిజంగా వ్యక్తపరచడానికి అవకాశం ఉందా? ఉదాహరణకి కొంతమంది పుస్తకాలు రాస్తుంటారు, సినిమాలు తీస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం పద్మావత్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాని బ్యాన్ చేయమని చెప్పి చాలామంది గొడవ పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజస్థాన్లో రాజ్పుట్స్ వీళ్ళందరూ ఈ సినిమా వల్ల వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి, మా యొక్క భావజాలాలు దెబ్బతింటాయి, మా యొక్క ఆచారాలు దెబ్బతింటాయి, మమ్మల్ని అప్రతిష్ట చేస్తున్నారని చెప్పి. అదేవిధంగా మనం గమనిస్తే తమిళనాడులో పెరుమాళ్ మురుగన్ అనే ఒక గొప్ప రచయిత, ఒక మంచి రచయిత, ఆయన మధురో భాగన్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని, ఆ పుస్తకంలో ఒక ఆచారం రాశాడనమాట. తమిళనాడులో ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో, ఒక చరిత్ర ప్రకారం వాళ్ళు ఒక పండగ రోజు ఒక గుడికి వెళ్తారు. వెళ్తే ఆ భార్య ఇంకొకరితో పిల్లల్ని కనే అవకాశం ఉంటుందన్నమాట. ఆ కాన్సెప్ట్ని ఆయన బుక్లో రాశాడు. అది సాంప్రదాయంలో ఎక్కడో ఏదో గ్రంథంలో ఎక్కడో దొరికింది దానికి రాశాడు. ఆ టైంలో తమిళందరూ ఆ పుస్తకాన్ని మొత్తం తగలబెట్టి ఆయన బెదిరిన పుత్రాలు రాసి చివరికి ఆయన తన ఫేస్బుక్లో ఒక మాట రాసుకున్నాడు, పెరుమాళ్ మురుగన్ అనే రచయిత చనిపోయాడు అని. పెరుమాళ్ మురుగన్ అనే రచయిత చనిపోయాడని ఆయనకు ఆయనే రాసుకున్నాడు. తర్వాత ఆ పుస్తకం విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆ పుస్తకంలో ఏం తప్పు లేదని చెప్పి పుస్తకాన్ని పబ్లిష్ చేయించవచ్చు, ప్రచురించవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా కన్నయ్య కుమార్, జేఎన్యూలో కన్నయ్య కుమార్ అనే విద్యార్థి, ఆయన దేశద్రోహం చేశాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి ఆయన పైన కోర్టులో కేసులు ఉన్నాయి, పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో రకరకాల సందర్భాల్లో భావ వ్యక్తీకరణ హక్కు అసలు మన దేశంలో ఉందా లేదా అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ మన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. అంటే మనిషికి తనకి ఏది మాట చెప్పొచ్చో, ఏ మాట చెప్పకూడదు, ఏం ఆలోచించవచ్చో, తన యొక్క చాయిసెస్ ఏంటో, లేకపోతే తను ఎలాంటి విషయాలు ఏ విధంగా స్పందించాలో, అవన్నీ ఆ వ్యక్తికి ఉన్న హక్కులు. దాన్ని భయభ్రాంతులకు గురి చేసి బయటికి రానికుండా మధ్యలోనే పీక నొక్కేసే సంస్కృతి మనలో వచ్చేసింది, మన ప్రభుత్వాల్లో కూడా వచ్చేసింది. ఇలాంటి సంస్కృతి పోవాలి. అయితే మనకు ఓటు హక్కు ఉంది. ఈ ఓటు హక్కులో, ఓటు హక్కు అనేది మనం ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఓటు వేసే హక్కు మనకు ఉంటుంది. మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉంటుంది. ఆ నచ్చిన నాయకుడు తప్పు చేసినప్పుడు కాదను, అది తప్పు అని చెప్పే హక్కు కూడా మనకే ఉండాలి అని ఆర్టికల్ చెప్తుంది. ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని విమర్శించి దాన్ని సరిదిద్దే బాధ్యత కూడా పౌరుడిదే, దేశంలో ఉన్న పౌరుడిదే అని చెప్పి చెప్తుంది. అయితే ఇలాంటి బాధ్యతన్న పౌరుడిని అసలు ఆపుతున్నారా, అసలు రాణిస్తున్నారా బయటికి అనేది ఒక పెద్ద ప్రశ్న. విమర్శిస్తే రాజద్రోహం అంటారు, విమర్శిస్తే రాజద్రోహం అంటారు. ఉదాహరణకి మన సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, వరవరరావు ఇలా 5 యాక్టివేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పారన్నమాట, సేఫ్టీ వాల్వ్ థియరీ, రక్షణ కవాటం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క వాణిని, వాళ్ళ యొక్క విమర్శలను, వాళ్ళ యొక్క భావజాలాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తే ఒకనాటికి విప్లవాలు తప్పవు అని. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయటం, ప్రజాస్వామ్యబద్ధంగా తప్పులు సరిదిద్దటం అనేది ప్రజల యొక్క హక్కు. అది కనుక నువ్వు కాలరాస్తే ఒకనాటికి విప్లవాలు వస్తాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒక రక్షణ కవాటం లాంటిది. దాన్ని నువ్వు కానికుండా, అంటే
చాలా థిన్ లైన్, వెంట్రుక వాస తేడా ఉంది దీనిలో. ఇక్కడ నీకు భావ వ్యక్తీకరణ హక్కు ఉంది అనుకున్నాం. ఈ భావ వ్యక్తీకరణ హక్కులో అపరిమితమైంది కాదని చెప్పాను. అంటే పరిమితులు ఉంటాయి. ఎలాంటి పరిమితులు? రాజ్య ధిక్కారం, పరువు నష్టం, లేకపోతే సార్వభౌమ అధికారాలకు వ్యతిరేకంగా చేయటం, దేశం యొక్క సార్వభౌమత్వానికి, ఇతర దేశాలతో మిత్ర సంబంధాలు చెడగొట్టడం, లేదా అనైతికమైన మాటలు మాట్లాడటం, అనైతికమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, లేదా కోర్టుల ధిక్కారం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేదా పబ్లిక్ ఆర్డర్, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రతిదాన్ని రిస్ట్రిక్షన్ కిందకి తీసుకొస్తున్నారు, ప్రతిదాన్ని పరిమితుల్లోకి తీసుకొస్తున్నారు. ఉదాహరణకి, దేర్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఒక వ్యక్తి దగ్గర కేవలం ఒక ఆలోచన ఉన్నంత మాత్రాన, కేవలం ఒక భావజాలం ఉన్నంత మాత్రాన, ఒక మాట తూలినంత మాత్రాన ఆ వ్యక్తి దేశానికి వ్యతిరేకంగా చేశాడు, రాజ్యానికి వ్యతిరేకంగా చేశాడు, దేశ సార్వభౌమ వ్యతిరేకవాది, లేకపోతే దేశ ద్రోహం చేశాడు, సెడిషన్ అని చెప్పి స్టాంప్ వేసేసి యాంటీ ఇండియన్, భారతదేశ వ్యతిరేకవాది అని చెప్పి ముద్రేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు పోయి ఎప్పుడైతే ప్రజలందరికీ హక్కులు సరిగ్గా ఉంటాయో, ముఖ్యంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందో, ఆ రోజే మనం నిజంగా స్వతంత్రం వచ్చినట్టు లెక్క. అది లేకపోతే ఉన్న స్వతంత్రం అంతా వ్యర్థం, పూర్తిగా వృధా. ఇది దీని కాంటెక్స్ట్. ఇదే రాశాడు ఆయన, చాలా బాగా రాశాడు, చాలా అద్భుతంగా రాశాడు. ఆయన అంతర్లీనంగా ఆయన బాధ అంతా చెప్పాడు. ఎవరైతే చక్కగా మాట్లాడతారో, ఎవరైతే మనసుతో మాట్లాడతారో, ఎవరైతే వాళ్ళ మనసులో వచ్చిన భావాలు బయట చెప్తారో, వాళ్ళు గొప్పవాళ్ళు, నైతికంగా నిజాయితీ పరులు అనుకోవచ్చు, కానీ వాళ్ళు దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది మన దేశంలో ఈ రోజున. ఎవరైతే మనసులో ఏమనిపిస్తే అది బయటికి చెప్తారో, ఎవరైతే తమ ఆలోచనని అక్షర రూపంలోనో చిత్రాల రూపంలోనో ప్రదర్శిస్తారో, వాళ్ళు దానికి చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది మన దేశంలో. ప్రజలు ఒప్పుకో, కొంతమంది ప్రజలు ఒప్పుకోవట్లేదు, ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు, అంతకు మించి మనిషిని పైకి ఎదగనివ్వట్లేదు, స్వేచ్ఛ అనేది మనిషికి ఉండట్లేదు. ప్రతి వ్యక్తికి తన యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేసే అధికారం ఉండాలి, అది కనీస మానవ హక్కు అనేది ఆయన చెప్తున్నారు. ఓకే, ఇది ఎస్ఏ క్వశ్చన్.